దుర్గదుర్తి గడ్డ మీద గత 9 ఏళ్లుగా పరాయి వారి పాలనలో అంచువేద గురైన ప్రజలందరికీ స్వేచ్ఛ కోసం పోరాడే అవకాశం ఈసారి గెలిస్తే స్వేచ్ఛతో జీవించే అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పేదల పక్షాన్ని ఉంటుందని నిరూపణ మందల సామెల ఇక్కడ ఏమే. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షం ఉంటుందని నిరూపణ ఆనాడు మనకి ఇచ్చిన ఇండ్లే. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన్ని ఉంటుందని నిరూపణ మనకు పంచిన భూములే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సంపన్న వర్గాలను సౌఖ్యంగా ఉంచడానికి నిదర్శనము తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమే. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గమైన పాలనలో తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ వారి జీవితాలు ఛిద్రమైపోయినాయి. ఇలా మన తుంగతుర్తికి వచ్చేసరికి నయా నయం నయం వంచిన గాదర్ కిషోర్ కుమార్ అక్రమ దందాలు దాడులు ఇసుక మాఫియా భూ కబ్జాలు తప్పుడు కేసులు ఇవ్వడమే 20 మంది మీద కేసులు పెట్టించారు. ఇటువంటి పరిస్థితిలో ఆ నిర్బంధం నుంచి వెళ్ళి బయటపడాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌమ్యుడు తెలంగాణ ఉద్యమకారుడు మన మోత్కూరు గడ్డ బిడ్డ మన ఉమ్మడి మోత్కూరు వారిని 100,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలి. మరి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే మీకేమొస్తుంది? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీకేమిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎస్సీలకు 6 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తుంది. 6 లక్షల రూపాయలు ఇల్లు గృహ నిర్మాణం కోసం, మహిళలకు 2,800 రూపాయలు ఇస్తుంది, గృహ ఖర్చుల కోసం 500కే సిలిండర్ ఇస్తుంది, రైతులకు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీలు చేస్తుంది, రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తుంది, కౌలు రైతులకు 15,000 ఇస్తుంది సంవత్సరానికి, ఉపాధి హామీ కూలీలకు 15,000 రూపాయలు ఇస్తుంది వృత్తి, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు అన్ని పేదలు బిలో పావర్టీ ఉన్న వాళ్ళందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలకు కూడా, అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు, అలాగే బీసీ ఎస్టీ ఓసీలందరూ కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల గృహ నిర్మాణం కోసం ఇస్తుంది. టీఆర్ఎస్ పార్టీ లాగా ఇవాళ సగం ఇస్తాము రేపు సగం ఇస్తాము అని చేయడం లేదు. ప్రతి ఒక్కరికి మనం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏం చెప్పి దళిత బంధు 10 లక్షలు ఇస్తాయని చెప్పి ఒకరికి ఇచ్చి మిగతా 90 మందిని మధ్య పెడుతుడు. కాంగ్రెస్ పార్టీ అట్లా చేయట్లేదు. ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల రూపాయలు ఇస్తుంది దళిత సహాయం కోసం, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం రాని వాళ్లకు రుణాలు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. ఇంత మన కోసం 6 గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మనం గెలిపించుకోకపోతే మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం ఎక్కడ తిరిగినా రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్, అంటే ఇంతకుముందు కేసీఆర్ ఏం చేస్తుండో భర్త ఉంటే భార్యకి ఇవ్వట్లేడు భార్యకి ఇస్తే భర్తకి ఇవ్వట్లేదు, అట్లా లేదు కాంగ్రెస్ పార్టీ అందరికి గతంలో ఇచ్చింది ఇప్పుడు ఇస్తుంది. ఈ టీఆర్ఎస్ ఈ దొంగలు 24 గంటలు కరెంటు లేదంటారు కదా, ఉసులు ఉచిత కరెంటు ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు ఉచిత కరెంటు ప్రవేశపెట్టాను భారతదేశంలో, అంటే ప్రపంచ దేశాలు కూడా కరెంటు ఇట్లా ఉచితం ఇవ్వచ్చని ఒక స్కీమ్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తుంది, స్లాబ్ సిస్టమ్ 100 రూపాయలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని 2014లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కాపీ కొట్టి 2014లో గెలిచిండు, 2018లో కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీ కొట్టి 2018లో గెలిచిండు, ఈ రోజు కూడా సోనియామ్మ గారు ప్రకటించిన 6 గ్యారంటీలను కాపీ కొట్టి మళ్ళీ ఏదేదో చేస్తాను. ఈ కేసీఆర్ను నమ్మకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. తుంగతుర్తి నియోజకవర్గంలో ఉద్యమ బిడ్డ స్థానిక బిడ్డ సౌమ్యుడు బతక మంచి మనం ఎవరు పోయినా కూడా మనకు పనిచేసే వ్యక్తి మనకు మన మందలకు సామెలను భారీ మెజార్టీతో గెలిపించి నయా వంచన నయీం గాదర్ కిషోర్ కుమార్ ఈ రౌడీని మనం ఓడించకపోతే ఇక్కడ తుంగతుర్తి బిడ్డలు ప్రతి ఒక్కరు నిర్బంధానికి గురవుతారు. మనం చూస్తున్నాం ప్రస్తుత దాడులు జరుగుతున్నాయి చూస్తున్నాం, ప్రస్తుత సంపేస్తులు చూస్తున్నాం, ఇసుక అక్రమాలు చూస్తున్నాం, భూమి అక్రమాలు చూస్తున్నాం. ఇటువంటి పాలన పోవాలంటే మందుల సామెలను గెలవాలి. మందుల సామెలను గెలిస్తే మన మన సంతాన సత్తాన మండలం అందుబాటులో ఉంటాడు, సోమాన్ అందుబాటులో ఉంటాడు, మన కార్పోతు లెంకాన్ని అందుబాటులో ఉంటాడు, మందుల సురేష్ అని అందుబాటులో ఉంటాడు, రామచంద్రన్ అందుబాటులో ఉంటారు, ఇవాళ వీళ్ళందరూ మనకు అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతోని 100,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని గ్రామశాఖ మండల శాఖ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే ఉంటాం.